నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు ప్రజలందరికీ కూడా ఈ ఆదివారం చక్కని ఆనందాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగుతేజం పివి సింధు యావన్మంది తెలుగువారి ఆశీస్సులతో టోక్యోలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ 2021లో బ్యాడ్మింటన్లో కాంస్య పథకం సాధించింది. సెమీస్లోకి వెళ్ళి ఫైనల్స్కి దూసుకువెళ్తుంది అనుకున్నటువంటి నేపథ్యంలో కాస్త తడబాటికి గురైన కాంస్యం కోసం జరిగినటువంటి పోరాటంలో తనదైనటువంటి శైలిలో ఆడి ఆధిపత్యాన్ని ముందు నుంచి చూపిస్తూ 2 సెట్లలోనే విజయం సాధించింది. దాంతో కాంస్యం గెలుచుకోవడం జరిగింది. సో దీంతో ప్రముఖులందరూ కూడా శుభాకాంక్షలు విలువ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రఘురామ్ కృష్ణరాజు గారి దగ్గర నుంచి అప్డేట్ ఫస్ట్ ఆయన దగ్గర నుంచే వచ్చింది. పివి సింధు కాంస్యం గెలిచి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, భారతీయులందరినీ కూడా నువ్వు గర్వపడేలా చేసావు అంటూ ఆయన మెసేజ్ చేశారు, అభినందనలు తెలియజేశారు. సో మొత్తం ఈరోజు ఏం టాపిక్లు లేవా అనుకుంటున్నటువంటి తరుణంలో ఇది చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతిని సత్కరిస్తుంది, భారతదేశం అంతా కూడా ఎలా కీర్తిస్తుంది అనేది వేచి చూడాల్సిందే. మన ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో భూమిని ఇవ్వండి అంటే విశాఖపట్నంలో దాదాపు 5 ఎకరాలు 2 ఎకరాలు ఇచ్చినట్టున్నారు. అలాగే దాని మీద అకాడమీ బిల్డ్ చేయాలి, అందరికీ శిక్షణను ఇవ్వాలి, పేదవారికి ముఖ్యంగా స్పోర్ట్స్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి శిక్షణ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి, దానికి తగిన సహకారం అందిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఇదంతా కూడా చూసాం. సో ప్రస్తుతానికైతే ఉన్నది ఇది. కంగ్రాచులేషన్స్ టు పివి సింధు ఫర్ విన్నింగ్ బ్రాంజ్ మెడల్ ఇన్ టోక్యో ఒలింపిక్స్ 2021. యు హావ్ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.